Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జననాంగాన్ని పూజించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? యావత్ సృష్టిని సృష్టించింది అమ్మవారు. త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్రరూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా అమ్మవారికే సాధ్యం. అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. ఈ క్షేత్రం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతోంది. మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది. ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురాసుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు.